కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని అనంతపురం జిల్లా గుత్తి కమిషనర్ గంగిరెడ్డి సూచించారు. విధిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని, వేరే దేశాల నుండి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారి సమాచారం అందించాలని కోరారు. మాస్కు పెట్టుకుని వారికి జరిమానా విధిస్తామని కమిషనర్ తెలియజేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో మ్యూటేషన్ చెంది ఒమిక్రాన్ అనేటటువంటి కోవిడ్ 19 అనేటువంటిది ఒకటి స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడే విదేశాల నుంచి ఎవరైతే సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్ ఇట్లా దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మన ప్రజలకు తెలియాలి. అది తెలుసుకోవడానికి మన ఏఎన్ఎంస్ వాలంటీర్స్ సెక్రటరీస్ అందరూ తిరుగుతున్నారు. కాబట్టి ఎవరైనా విదేశాల నుంచి వచ్చినట్లయితే పక్కన ఉన్నటువంటి పక్కింటి వాళ్ళు కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ ఇమీడియట్లీ సచివాలయ సిబ్బందికి తెలియజేయాలి. వాళ్ళలో వెంటనే మనము టెస్టింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడం జరుగుతుంది. ఐసోలేట్ చేసిన తర్వాత ఆ టెస్టింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని యొక్క డిసీజ్ తీవ్రతను బట్టి మనం వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలెవరు కూడా భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ లో ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే వస్తుంది. కానీ అన్ని ప్రికాషన్స్ మెజర్స్ ఖచ్చితంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా విధిగా మాస్క్ పెట్టుకోవాలి. ఎవరైతే మాస్క్ పెట్టుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ మనము ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ప్రజలందరూ కూడా ఇంతకుముందు మనం ఏ విధంగా పాటించామో మనిషికి మనిషికి దూరం పాటించడం కానీ భౌతిక దూరం పాటించడము తర్వాత మాస్క్ వేసుకోవడము శానిటైజర్స్ మంచిగా యూజ్ చేయడము ఈ కార్యక్రమాలన్నీ కూడా విధిగా చేయవలసి ఉంటుంది. ఎక్కడైతే గ్రూప్గా గ్యాదరింగ్ కాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో విందులు వినోదాలు ఇవన్నీ కూడా తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండి కోవిడ్ బారి నుంచి బయటపడాలని చెప్పేసి